వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఇప్పుడు మన ముందు హీరోయిన్ అలాగే రాజకీయ నాయకురాలు మాధవీలత ఉన్నారు సినిమాల గురించి అయినా ఇటు రాజకీయాల గురించి అయినా నిక్కచ్చిగా నిర్మోహమాటంగా తన మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పగల గట్స్ ఉన్న స్త్రీగా ఆమె పేరు తెచ్చుకున్నారు ప్రస్తుతం మనకు తెలుసు సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నటువంటి సందర్భంలో ఉన్నాము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో మాధవి గారు అసలు నేటి రాజకీయ ముఖ చిత్రం గురించి దేశం గురించి ఏమనుకుంటున్నారు ఆ మాట తెలుసుకుందాం నమస్తే మాధవి గారు నమస్తే అండి ఎలా ఉన్నారు నేను బాగున్నాను సో నేను అడగా అడగాల్సిన ప్రశ్న మీరు నన్ను అడిగారు సో మీరైతే బాగున్నారు బాగుంటారు సో ఇప్పుడు సినిమాలు రాజకీయాలు ఈ రెండింటితో కూడా మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు అదే సినిమాలకి మాత్రం ప్రస్తుతం కొంత విరామం అయితే ఉంది అదే అంటున్నా ఎక్కడ ఉన్నాయి సినిమాలు అదే అంటే విరామం ఇచ్చారా లేకపోతే ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉన్నారా అని కొంతమందికి సందేహాలు ఉన్నాయి ఏం చెప్తారు మీరు విరామం వాళ్ళ ఇచ్చారు నేను తీసుకోలేదు ఇండస్ట్రీ వాళ్ళ ఇచ్చారు విరామం ఎగ్జాక్ట్లీ మీకోసం ఎవరు కూడా రావట్లేదు అంటారా అట్లా అంటారా నా మధ్య ఒకటి వచ్చింది మళ్ళీ అలా ఏమైపోయారో తెలియదు మనం ఫాలో అప్ చెయ్యం అసలు ఓకే ఈ మధ్యతో మధ్యలో కూడా పాల్గొంటున్నారు చేసారో ఇన్స్టా పోస్ట్ లో పెడుతున్నారు కదా షేర్ చేస్తున్నారు కదా అవి నా నా సోషల్ నా సోషల్ మీడియాలో పెట్టుకోవడం కోసం జస్ట్ ఫన్ డివోషన్ పాలిటిక్స్ డివోషనల్ టైప్ లో అది అది

మే బీ అంటే ఆ రోజు ఆ సంతోషంతో అలా తీసుకురా క్యారెక్టర్ మీకు అది ఎలాంటి అనుభూతిని ఇచ్చింది ఆ రోజు అలా జరగటం అనేది దేశం మొత్తం హ్యాపీ నేను నేను అంటే నేను ఎంజాయ్ చేస్తున్నా ఓకే ఈ పీరియడ్ లో అంటే మన జన్ మన జనరేషన్ చూడగలిగింది కదా ఒక ఇన్ని వందల సంవత్సరాల తర్వాత చూడగలిగింది చాలా హ్యాపీగా ఉంది మా మదర్ అయితే రా ప్రతిష్ట జరుగుతుంది అని చూదురా అని ఇలా టీవీ ముందు నిలబడితే మా మమ్మీ ఇంకా అసలు తన్మయత్వంలో పడిపోయి ఆమె కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని అసలు మై మరచిపోతుంటే నేను నేను టీవీని వదిలేసి మా అమ్మని రికార్డ్ ఫీలింగ్ వచ్చిన్నాను అంటే అది ఇంకా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ కదా అది మళ్ళీ రమ్మన్న రాదు అంటే ఎక్కువ కాబట్టి ఎంజాయ్ చేశాను ఆనెస్ట్లీ చెప్పాలి అంటే దాన్ని రికార్డ్ చేసి పెట్టా బికాజ్ అది ఫర్ ఎవర్ మూమెంట్ నాకు వన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే సోషల్ మీడియా ఉన్నంత కాలం నేను ఆ ఫీలింగ్ ని చూసుకోవచ్చు సో ఆ ఫీలింగ్ క్యాప్చర్ చేసా మంచిగా అనిపించింది గూస్బంబ్స్ మూమెంట్ అది ఈ జనరేషన్ లో మన అందరం కూడా అదృష్టవంతులం అది చూడగలిగినందుకు బికాస్ ఇట్స్ నాలుగు వందల సంవత్సరాల తర్వాత అంటే ఇట్స్ అన్బిలీవబుల్ ఎప్పుడైనా నేలలో రాముడికి గుడి లేకపోవడం ఆయనకి ఇల్లు లేకపోవడం అన్నది ఇన్ని సంవత్సరాలుగా ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి పోరాడితే ఈ రోజు మనందరం నిజం చెప్పాలంటే ఎంతో పుణ్యం చేసుకుంటే చూడగలిగాం అంతట అదృష్టాన్ని అంటే ఆ రోజు ఏం చేశారు అసలు పూజలు చేసాం ఇంట్లో అక్షంతలు వచ్చాయి మంచిగా మన ఇంటికి ముందే అందరి ఇళ్ళకి వచ్చినట్లు నాకు వచ్చాయి సో పూజ మా అమ్మ బాగా చేస్తుంది మా అమ్మ మొత్తం చేసి పెడితే నేను వెళ్ళి అగ్రత్ లాంటి దీపం పెట్టుకొని దండం పెట్టుకొని ఇవన్నీ చేస్తా దాన్ని మంచి షూట్ చేసి మా మదరే అనమాట నాకు ఫోటోగ్రఫీ ఇంట్లో ఎవరు చేస్తారు మా మదరే చేస్తారు సో మా మదరే మొత్తం రికార్డ్ చేస్తే ఎడిట్ చేసి పెట్టుకున్నా రోజు ఆ క్షణాలు అట్లా సెల్ఫోన్స్ ఉన్నాయిగా కొ ఎందుకు సో ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సందర్భం కదా ఎన్నికల షెడ్యూల్ వస్తూ ఉంది మేలో ఎన్నికలు అంటున్నారు సాధారణంగా ఏప్రిల్ మే జూన్ తోటే అయిపోతుంది టెన్యూర్ అయిపోతుంది ఏదైతే గవర్నమెంట్ ఉందో అది అవును ప్రస్తుతం సౌత్ లో పర్యటిస్తున్నారు ఆయన హైదరాబాద్కు వచ్చి వెళ్ళారు ఇక్కడ నుంచి బెంగళూరు అటు నుంచి మళ్ళీ వెళ్తారనుకుంటా వెళ్తారా మోదీ గారు సో మీకు సంబంధించి సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ప్రగాఢ నమ్మకం ఉందా మీకు నేస్ డెఫినెట్లీ అసలు ఆ విషయంలో డౌటే లేదు అంటే సీట్లు ఇంకా పెరుగుతాయి అనుకుంటున్నారు ఎందుకంటే పోయినసారి మూడు వందల పైన వచ్చినాయి కాంగ్రెస్ కాంగ్రెస్కి ఫిఫ్టీ ప్లస్కి పరిమితమైంది రైట్ లాస్ట్ టైము రైట్ సో టూ థౌసండ్ నైన్టీన్లో కరెక్ట్ సో ఈసారి మీకు మీకు ఉన్న అవగాహన మేరకు అంతవరకు అదే మళ్ళీ ఆ ఫిగర్ మళ్ళీ వస్తుంది అనుకుంటున్నారు త్రీ హండ్రెడ్ అబోవ్ అని మోదీ గారు అయితే నాలుగు వందల దాకా అవును ఎందుకు అంటే యాక్చువల్లీ అప్పుడు చెప్పాలంటేనే చాలా ఈ జిఎస్టీ విషయంలో అయితే నేమి లేకపోతే డిమానిటైజేషన్ విషయంలోనే ఏంటి ఇలాంటివి చాలా అంటే ప్రజలు మేము చాలా ఇబ్బంది పడ్డాము అని చాలా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి అలాంటి మూమెంట్ లో కూడా సెకండ్ టైం గెలిచిందంటే ఈసారి ఎక్కువ గ్రోత్ చూసారు మన దేశం విదేశాలు విదేశాలు సైతం పొగిడే స్థితిని చూశారు ఇంతకు ముందంతా హీటర్స్ కూడా ఊరికే విదేశాలు తిరుగుతున్నాడు తిరుగుతున్నాడు ఫారిన్ టూర్స్ వేయడానికి సరిపోయింది ఇప్పుడు మనం వేస్తే ఫారెన్ టూర్ అవుతుంది పిఎం వేస్తేది టూర్ అవ్వదు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి మీటింగ్లు అటెండ్ అయ్యి మనం కాస్త ట్రావెల్ చేస్తేనే ఓ మై గోడ్ చెట్ లాగ్ అని చెప్పి పడుకుంటాం ఒక గంట రెండు గంటలు ట్రావెల్ చేస్తే ప్రయాణం బాగా జరిగిందా అని అడిపించుకుంటాం ఒకటి సార్లు అడిపించుకొని ఓ యు మస్ట్ బి టైర్ టేక్ రెస్ట్ అనిపించుకుంటాం అబ్బా ఇప్పుడు ఇప్పుడు నేను కాసేపు రిలాక్స్ అయిపోయి నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చిన రెండు గంటలు ప్రయాణం ఓ ఇట్స్ వెరీ థైరింగ్ అని చెప్పేసి మీటింగ్ అటెండ్ కానీ విదేశాలు వెళ్ళి అక్కడ మీటింగ్స్ అటెండ్ అయ్యి వాళ్ళందరినీ కలిసి అక్కడ విహారయాత్రలు చేసేంత ఉండదు బట్ ఆ రిఫ్లెక్షన్ ఆయన రెండోసారి ప్రధానమంత్రి అయ్యాక అది మనం చూడగలిగాం అంటే దౌత్య సంబంధాలు ఎలా విదేశాలతో మనం సంబంధాలు ఎంత మంచిగా అంటే ఒక ప్రధానమంత్రి వెళ్తేనే ఆ విలువ ఆ స్నేహ సంబంధాలు కొనసాగుతాయి తర్వాత జైశంకర్ గారిని ఆ అసలు విదేశాంగ మంత్రిగా పెట్టడం దట్స్ అమేజింగ్ స్టెప్ సో ఈ రోజు ఆయన డీల్ చేసే విధానం అండ్ మోడీ గారి మన దేశస్తులు చాలా వరకు గుర్తించారు కానీ ఎప్పుడు మన దేశాన్ని పొగట్టడానికి ఇష్టపడని తెల్లోడు కూడా మోడీ ఇస్ ద బాస్ అనిపించుకున్నారు సో ఆ స్థితికి మన దేశాన్ని తీసుకెళ్లడం అట్ ద సేమ్ టైం మనం జీడిపి లెవెల్లో పెరగడం కరోనాని కూడా మనం ఎదుర్కొని దాన్ని దాటి కూడా మన దేశ ఉత్పత్తుల్ని పెంచుకోవడం మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ లో ఈవెన్ మన దేశానికి వచ్చిన యుద్ధ విమానాలు సైతం చాలా వరకు దానికి సంబంధించినటువంటి టెక్నాలజీని మనం డెవలప్ చేసుకొని దాన్ని తయారు చేసే విధానం ఎవ్రీవేర్ ఇప్పుడు రీసెంట్గా సిఏఏ కూడా అమలు చేస్తామన్నారు అమలు చేశారు బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిన మ్యాక్సిమం రియలిస్టిక్గా ఉంటాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ రియలిస్టిక్గా ఉంటాయి అవి ప్రతి ఒక్కటి చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు చేశారు ఎన్ఆర్సీ కూడా చేస్తారు సో పీపుల్ చూస్తున్నారు ఒక గ్రోత్ని ఈ పదేళ్లలో అరే మనం ఇంతకుముందు బిఫోర్ టెన్ ఇయర్స్ మనం ఎలా ఉన్నాము అంటే టెన్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నాము ఇప్పుడు ఎలా ఉన్నాము ఇలాంటి ఒక చేంజ్ చూస్తున్నారు ఆ చేంజ్ ఎవరి వల్ల వచ్చింది అంటే అన్డప్టెడ్లీ ఇది ఆ వ్యక్తి సేవ కాదు కానీ క్రెడిట్ ఇవ్వాల్సిందే ద వన్ మ్యాన్ హిస్ మోడీ మోడీ కాకపోతే నిజంగా అలా ఇంకా నేను కూడా స్కూల్ డేస్లో డెవలపింగ్ కంట్రీ అబ్బా విదేశాలు ఇండియన్స్ అనగానే చీప్ లుక్గా చూడడము సో విదేశాలలో కూడా మనల్ని పెద్ద గొప్పగా యూనో ట్రీట్ చేయకపోవడం బట్ ఈరోజు అసలు ఇంతకుముందు మన దేశ ప్రధానమంత్రి ఎవరంటే ప్రయ దేశాలలో ఎవరికి పెద్ద తెలిసేది కదా నార్మల్ సిటిజన్స్కి మన దేశంలో కూడా చాలా మందికి తెలిసేది కాదు ఏదో స్కూల్లో సార్ ఇస్ అవర్ ప్రైమ్ మినిస్టర్ అని క్వశ్చన్ అడిగితే బ్లైండ్ బుక్ చూసుకొని చూసుకుని ఆ ప్రైమ్ మినిస్టర్ హూ ఈస్ ప్రైమ్ మినిస్టర్ హూ ఇస్ ప్రెసిడెంట్ అని చదువుకొని ఆన్సర్లు చెప్పే స్థితే తప్ప వాళ్ళు మన జీవితాల్లోకి వచ్చి వాళ్ళ గురించి మనకు ఎక్కువ వాళ్ళను ప్రతిరోజు చూస్తూ అఫ్కోర్స్ సోషల్ మీడియా పెరిగింది టీవీ టెక్నాలజీ పెరిగింది స్టిల్ ఇంకా ఎక్కువ మనుషుల జీవితాల్లో వాళ్ళ మనుగడలో ఆయన ఉండిపోవడం అన్నది ఊర్లలో ముసల నేను నేను కలిశాను యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్ అది ఆవిడకి ఒక అరౌండ్ ఎయిటీ ఇయర్స్ ఉంటాయి ఎయిటీ ఇయర్స్ ఉంటే ఫోటో చూపిచ్చి ఎవరో తెలుసా అంటే ఆ తెలుసు తెలుసు అని ఎవరంటే ఆయన మన దేశం పెద్ద ఆయన నాకైతే ఎంత ఎంత మంచిగా అనిపించిందో అంటే ఆమెకు పేరు తెలియదు కానీ మన దేశం పెద్ద ఆయన ఆయన బిడ్డ చల్లగా ఉండాలని చెప్పేసి పెట్టి అని అంటే సి అంటే ఆ ఆ స్థితి వరకు ఆయన తీసుకెళ్ళగలిగాడు ఎక్కడెక్కడో మారుమూల విదేశాలు సారీ మారుమూల విలేజుల్లో ఉన్నటువంటి ఆ ముసలి వాళ్ళ దగ్గరకు కూడా ఆయన ఈ దేశానికి పెద్ద ఆయన ఆయన ఏమో చేస్తాడు అనే ఒక భరోసా తీసుకురాగలిగాడు కదా డిమానిటైజేషన్ వల్లే చాలా వరకు అప్పుడు దాకా ఉన్న నోట్లన్నీ చల్లకుండా పోయినాయి కదా కానీ మంచి ఒపీనియన్ తోనే చూసారు అనేది ఒక మార్పుని మనమే కోరుకుంటాము సహజంగా మన రాజ్యాంగంలో మార్పు కానీ సమాజంలో మార్పు కానీ కోరుకునేది మనమే ఎందుకంటే కాలం ఫాస్ట్గా పరిగెట్టదు కాలం మామూలుగా పరిగెడుతుంటుంది మనిషి ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటాడు దానికి మార్పులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు ఒకప్పుడు ల్యాండ్లైన్లు ఆ తర్వాత సెల్ఫోన్స్ డబ్బులు ఖర్చు పెట్టి నిమిషానికి లెక్క కట్టుకొని మాట్లాడే రోజులు ఈ రోజు చూస్తే అన్లిమిటెడ్ కాల్స్ తర్వాత డాటాకి లెక్క పెట్టుకొని డబ్బులు అయ్యో ఎన్ని నిమిషాలు ఇంత డాటా వాడాలి ఇప్పుడైతే అది కూడా అన్లిమిటెడ్ ఇంత అమౌంట్ పెడితే అన్లిమిటెడ్ ఇలా మనం ఎవ్రీడే మనం గ్రో అవుతూ ఉన్నాము ఇప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇవన్నీ సో అలాంటి ఒక మార్పు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు టెర్రరిస్ట్ల దగ్గర చాలా ఎక్కువ డబ్బులు ఉండిపోయాయి వాళ్ళ యాక్టివిటీస్ కి ప్లాన్ చేస్తున్నారు అన్నప్పుడు దాన్ని అండ్ ఇంకొకటి వచ్చేసేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ దగ్గర ఉన్నటువంటి ఏ ఒరిజినల్ మనీ మన దగ్గర ఉందో అదే సిరీస్ మనీ ఆల్రెడీ రెండు వేల పదిలోనే మన యూనో నేపాల్ బార్డర్స్లో దొరకడం అది ఇది అవి డూప్లికేట్ డబ్బులు కాకపోవడం అంటే ఎక్కడైతే మన మనీ ప్రింట్ అయిందో అక్కడి నుంచే మళ్ళీ మాఫియానో లేకపోతే టెర్రరిస్ట్లో సేమ్ ప్రింట్ని వేయించుకోవడం మరి దీన్నంతా వెనక్కి తీసుకురాలేకపోతే మన దేశానికే చాలా డేంజర్ ఒకే సిరీస్ రెండు ఒరిజినల్ నోట్లు ఉండకూడదు కదా సో వీ వీటన్నింటినీ మనిషి మనమే ఇబ్బంది పడాలి సమాజంలో మనం సామాజిక జీవి అయినప్పుడు ఒక మార్పు జరుగుతున్నప్పుడు ఇబ్బంది పడాలి కాకపోతే దాన్ని ప్రజల వద్దకు సరిగ్గా తీసుకెళ్లడానికి వ్యవస్థలు సరైనటువంటి శ్రమ పడలేదు ఇక్కడ దానివల్ల చాలా మంది నష్టపోయారు అంటే బ్యాంకులు సరిగ్గా సహకరించకపోవడం నిజంగానే సహకరించలేదు వాళ్ళు ఈ పలానా డేట్ లోపు మీ దగ్గర ఉన్న అన్ని డబ్బులు వన్ టైం డిపాజిట్ చేయాలి అన్నారు బట్ బ్యాంక్ ఏమనుకుంది వన్ లాక్ డిపాజిట్ చేయాలని బ్యాంకే అనుకుంది వన్ కొన్ని బ్యాంకులు నేను తీసుకెళ్తే హెచ్డిఎఫ్సి లాంటి బ్యాంకులు రిజెక్ట్ చేశాయి నో మేము డిపాజిట్ చేసుకోమని అప్ టూ వన్ లాక్ అప్ టు వన్ ల్యాక్ కానీ అప్పుడు చెప్పింది అప్ టూ వన్ లాక్ కాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది వన్ టైం డిపాజిట్ చేసేయండి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ లో ఏదో ఒక డేట్ ఇచ్చేసేసి బట్ దాన్ని కూడా ఆ మిస్లీడ్ జరిగిపోయి ఇక లే మీ మీ డబ్బుల్ని బ్యాంక్ డిపాజిట్ చేసుకోదు సో ఇట్ ఈస్ ప్యూర్లీ వేస్ట్ పేపర్ అని జనాల్లోకి తీసుకెళ్లడం ఇంకా డబ్బులు దొరకవు అండం అసలు ఏటీఎంల దగ్గర మనం ఇంకా నెల నెలలు కాచుకొని కూర్చోవాలి అండం టు బి ఆనెస్ట్లీ నెల ఏం కాచుకోలేదు మనం అండ్ అప్పటికే మనం జీపేలు పేటిఎంలు వాడడం స్టార్ట్ చేసాము క్యాష్ మనం చాలా లిమిటెడ్గా వాడడం మొదలుపెట్టాము కొన్ని అత్యవసర పరిస్థితులకు మాత్రమే అది కూడా కొన్ని అకౌంట్ లేని వాళ్ళకు లేదా మనకు ఇంట్లో పనిచేసే వాళ్ళకు పా పాలకు ఇచ్చే వాళ్ళకు ఇట్లాంటి వాళ్ళకు కూడా వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కూడా అన్నీ ఉండింది బట్ స్టిల్ ఆ కమ్యూనికేషన్ చేయడంలో వ్యవస్థలు కొన్ని ఫెయిల్ అయినాయి బట్ స్టిల్ పీపుల్ ఆ మార్పుని యాక్సెప్ట్ చేశారు అంటే ఏదైనా ఏదైనా డైజెస్ట్ చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది ఓకే దీని దీని వెనక ఒక మంచి ఉద్దేశం ఉంది సో ఈ ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి సమర్థించాలని ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి మార్పులు అంగీకరించారు మళ్ళీ గెలిపించారు కానీ నార్త్లో ఉన్నంతగా సౌత్లో ఎందుకు బీజేపీకి రావట్లేదు ఒక కర్ణాటక మినహాయిస్తే నో బేసికల్లీ ఏంటంటే మనకు రీజనల్ పార్టీస్ ఉన్నాయి మన రీజనల్ పార్టీస్ కాస్ట్ బేస్డ్గా ఉంటాయి మరి మనం ఏడ్చినా మొత్తుకు ఏడ్చినా మొత్తుకున్నా సరే కాస్ట్ బేస్డ్తో ఉంటాయి అండ్ సౌత్ లో కాస్ట్ ఫీలింగ్ బాగా ఎక్కువ ఎవడ ఉన్నా కాదన్న ఇక్కడ మన ధర్మం కోసం పోరాడన అంటే హిందూ ధర్మమా అదంతా సపరేట్ టైప్ కాస్టా మా క్యాస్టే మాకు ఇంపార్టెంట్ అనుకో అనుకొని ఆ క్యాస్ట్లకు పనిచేస్తుంటారు అండ్ రీజనల్ పార్టీస్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయి కూడా మనకు ఈ లైక్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టడం ఆ తర్వాత రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లో ఉండి ఉన్నప్పటికీ కూడా అది నేషనల్ పార్టీ అయినప్పటికీ కూడా అదొక ఆయనే ఒక హవా చేసుకొని అదో రీజనల్ పార్టీ లాగా రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా పార్టీ లాగా తయారవడం తర్వాత ఇక్కడ వచ్చి తెలంగాణ సపరేట్ అయిపోయిన తర్వాత ఇది తెలంగాణ వాళ్లకు పార్టీ అని చెప్పడం సో ఇక్కడ ఏంటంటే స్ట్రెంగ్ ఎక్కువగా ఉన్నాయి రీజనల్ పార్టీస్ సో దాంతో ఆటోమేటిక్ గా ఏమైపోతుంది నేషనల్ పార్టీ అనేది వీకెన్ అవుతుంది అండ్ ఇంకొకటి వచ్చేసేసి నేషనల్ పార్టీ కాంగ్రెస్ కూడా నేషనల్ పార్టీనే అదేం రీజనల్ పార్టీ కాదు బట్ అది ఫ్రమ్ ద డీ బిగినింగ్ నుంచి మనకు స్వతంత్రం రాకముందు నుంచి ఆ కాంగ్రెస్ కాంగ్రెస్ అన్నది తిరగడం వల్ల అది దేశమంతట పాకింది కానీ పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభైలో బీజేపీ స్టార్ట్ చేసిన ఈ జస్ట్ ఈ ఈ ఫార్టీ ప్లస్ ఇయర్స్లో ఇంత హవా జనాల్లోకి తీసుకొచ్చి అసలు ఎవరు లేరు అన్న స్థానంలో కూడా బీజేపీ గురించి మాట్లాడుకోగలిగేలా చేస్తున్నారు ఇప్పుడు అదే సౌత్ స్టేట్స్లో అన్నారు బ్యాంక్ ఇప్పుడు కర్ణాటకలో అన్నారు తర్వాత తమిళనాడులో అన్నమలై వచ్చిన తర్వాత ఒక ఒక హవా మళ్ళీ నడుస్తుంది అసలు గెలవరు సమస్య లేదన్న చోట ఆల్రెడీ గెలిచారు ఆంధ్రాలో జీరో టు బీ ఆనెస్ట్లీ చెప్పాలంటే తమిళనాడు కంటే కూడా వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయరు నేషనల్ పార్టీని అట్లాంటి చోట కూడా ఎమ్మెల్యేలను గెలిచారు వాళ్ళు బట్ ఆంధ్రాలో గెలవలేదు బట్ స్టిల్ బీజేపీ కార్యకర్తలు ఉన్నారు అండ్ తెలంగాణలో మొన్న ఆల్రెడీ మంచి సీట్లు వచ్చే ఎమ్మెల్యేలు అట్లా మనకు ఆల్రెడీ ఎంపీలు ఉన్నారు సో ఈసారి కూడా ఎంపీలు వస్తారు సో కొంచెం కొంచెం మా ఇక్కడ ఉండేటటువంటి లీడర్లు కూడా ఎవరైతే మన లోకల్ గా ఇప్పుడు ప్రతి స్టేట్ కి ఎందుకు స్టేట్ లీడర్స్ని పెడతారు ప్రతి దానికి మోడీ వచ్చి చేయలేడు స్టేట్ లీడర్స్ వాళ్ళకున్న కేపబిలిటీతో గ్రో చేయగలగాలి అందుకే ఎగ్జాంపుల్ అన్నమలై చెప్పాను ఎట్లొచ్చాడు వచ్చాడు సింగం సింగం అని సింగంలా వచ్చాడు ఎలా చేస్తున్నాడు ఇప్పుడు ఎన్ని సీట్లు గెలుస్తామన్నది కాదు ఒక ఒక వేవ్ క్రియేట్ చేస్తున్నారా లేదా మళ్ళించుకున్నారా లేదా దేశం మొత్తం ఎవరా అన్నమలై అనేలా చేసుకున్నాడు సో దట్ దట్ కేపబిలిటీ మన ఆంధ్ర తెలంగాణలో ఉండే లీడర్లకు ఉంటే చూస్తారు జనాలు